హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 11 నవంబర్ 2020 మనకు సంబంధించి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రిపేర్ అవుతున్నారో ఉద్యోగాలకి, వాటన్నింటికీ కూడా ఉపయోగపడేలా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అకాడమీలో వీళ్ళు వచ్చేసి బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక బ్యాచ్ కోర్స్ తీసుకొచ్చారు. సబ్జెక్ట్ వైజ్గా మొత్తం 7 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ కోర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ అదేవిధంగా మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎగ్జామ్కి సంబంధించి 150 ప్రశ్నలతో 150 నిమిషాలతో జనరల్ స్టడీసు, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అండ్ లిటరసీ మీద టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్ వచ్చేసి నవంబర్ 13 2 PM ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ఎవరైతే ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి ప్లస్ సబ్స్క్రిప్షన్లో పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఇస్తారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా ఉంది. సేమ్ ఇది కూడా 150 ప్రశ్నలు 150 నిమిషాలు. ఎంటైర్ ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ మీద ఈ టెస్ట్ ఉంటుంది నవంబర్ 14 2 PMకి. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. చాలా మంచి అవకాశం. అదేవిధంగా తెలంగాణ స్పెషల్ సిరీస్ మీద మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా వీళ్ళు కొన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైతే టీఎస్పిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం. అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ అక్టోబర్ మంత్కి సంబంధించి 3 ఎడ్యుకేటర్ల ద్వారా పర్టికులర్గా కొన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీ ఫ్రైడే యూట్యూబ్ ఫెస్టివల్ పేరుతో 14 అవర్స్ లైవ్ క్లాసెస్ అయితే ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి అన్అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్లస్ ఫీచర్స్ చూసుకుంటే అయితే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది, రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఫుల్ సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంటే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే క్విజెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు, నచ్చిన వీడియోని పీడిఎఫ్ని మొత్తం అంతా కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్లో అంత కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేయాలంటే 1 మంత్ సబ్స్క్రిప్షన్ ₹1700. అదే మీరు కింద డిస్క్రిప్షన్లో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ కానీ మీరు వాడితే EduTech10 అని ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఒకసారి కోడ్ ఉంటుంది, దాని లింక్ కూడా ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. 1730 రూపాయలకి రావడం జరుగుతుంది. అలా మీరు 8 మంత్స్ కావాలంటే 8 మంత్స్ తీసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. చూడండి ఫస్ట్ క్వశ్చన్, గులాబీ చిరుత భారతదేశంలో తొలిసారి ఏ రాష్ట్రంలో గుర్తించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రాజస్థాన్ అండి. చాలా ఇంపార్టెంట్, అత్యంత అరుదైన గులాబీ చిరుత దేశంలో తొలిసారిగా కనబడింది. రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లోని రణక్పూర్ ప్రాంతంలో ఈ గులాబీ చిరుత పులిని స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత గుర్తించిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కెమెరాలు పెట్టి కొంతమంది ఫోటోగ్రాఫర్లను కూడా పంపించి తీసిన తర్వాత ఇక్కడ గులాబీ రంగు గల చిరుత పులు ఉన్నట్లుగా కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఫతే సింగ్ రాథోడ్ గారు ప్రకటించారు. అయితే ఈ పింక్ చిరుత ఇటీవల కెమెరాకు కూడా చెక్కడం ఇదే ఫస్ట్ టైం. 4 రోజుల పరిశోధన తర్వాత ఇది ఫోటోకు దొరికింది. ఇంతకుముందు 2012-2019 గులాబీ రంగు మచ్చలు కలిగి ఉన్న అరుదైన చిరుత పులిని దక్షిణ ఆఫ్రికాలో కనిపించింది. మన ఇండియాలో కనబడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సత్యనారాయణ ప్రధాన్. చాలా ఇంపార్టెంట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ. ఇది నార్కోటిక్స్ అంటే ఏంటంటే పర్టికులర్గా డ్రగ్స్ సంబంధించిన విషయాల మీద దర్యాప్తులు చేసే సంస్థ అనమాట, వీటిని కంట్రోల్ చేసే సంస్థ. దీనికి డైరెక్ట్ జనరల్గా అంటే డీజీగా డైరెక్ట్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అధికారి సత్యనారాయణ ప్రధాన్ నియమితులయ్యారు. ఆయన ఆగస్టు 31, 2024 వరకు కూడా ఆ పదవిలో ఉంటారు. సత్యనారాయణ ప్రధాన్ జార్ఖండ్ క్యాడర్కి చెందిన 1988 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్కి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్సీబీ చీఫ్గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఢిల్లీ పోలీస్ కమిషనర్గా రాకేష్ ఆస్థానా నియామకమైన తరువాత ఆయన ఎన్సీబీ డీజీ జనరల్గా బాధ్యతలు అప్పగించారు. 1988 బ్యాచ్కి చెందిన గుజరాత్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అధికారి అయిన అతుల్ కర్వాల్ మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా నియమితమయ్యారు. అంటే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్కి డీజీగా ఉన్న ఎవరైతే సత్యనారాయణ ప్రధాన్ ఉన్నారో ఆయన ఇప్పుడు నార్కోటిక్స్ బ్యూరోకి డీజీ అవ్వడం ద్వారా ఆ పదవి ఖాళీ అవుతుంది కదా, ఆ పదవిని ఇప్పుడు అతుల్ కర్వాల్కి అప్పచెప్పారు.
ఓకే ఈ క్రమంలో క్యాబినెట్ నియమకాల కమిటీ సత్యనారాయణ ప్రధాన్ను పూర్తి స్థాయిలో ఎన్సీబీ డీజీగా నియమించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశించింది. ఇప్పుడు ఎన్సీబీకి అంటే ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో నారాయణ ప్రధాన్ గారు డీజీగా ఉంటారు. ఎన్డీఆర్ఎఫ్కి వచ్చేసి అబ్దుల్ కర్వాల్ గారు డీజీగా ఉంటారు. తర్వాత థర్డ్ వన్, బీఎస్ఎఫ్ అధికార పరిధిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మనం రీసెంట్గా పేపర్ అనాలసిస్లో చెప్పుకున్నాం. ఏంటి అంటే ఏదైతే బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు పరిధిని సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది అని చెప్పుకున్నాం. ఏ రాష్ట్రాల పరిధిని అమలవుతాయనేది కూడా చెప్పుకున్నాం. అందులో ఒక రాష్ట్రమైన పంజాబ్ వాళ్ళ అసెంబ్లీలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించిందన్నమాట తీర్మానాన్ని. ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి సుఖ్జిందర్ సింగ్ రాందావా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఆ నోటిఫికేషన్ వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫోర్త్ వన్, ఏ దేశ మాజీ అధ్యక్షుడు FWD క్లర్క్ కన్ను మూశారు? దక్షిణాఫ్రికా అండి. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు FWD క్లర్క్ కన్ను మూశారు. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ వచ్చేసి 85 ఇయర్స్. దక్షిణాఫ్రికాను ఏలిన చివరి శ్వేత జాతీయుడు ఈయనే, అంటే తెల్ల జాతీయుడు. దేశ ప్రజాస్వామ్య మార్పులో ఆయన కీలక పాత్ర పోషించాడు. September 1989 నుంచి 1994 మే వరకు ఆయన దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడిగా పనిచేశారండి. జైల్లో ఉన్న నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలాను విడుదల చేస్తున్నట్లుగా 1990 ఈయనే ప్రకటించారు. తర్వాత ఫిఫ్త్ వన్, భారతదేశం ఈ అమృత్ పోర్టల్ను దేనికోసం ప్రారంభించింది? ఎలక్ట్రిక్ వాహనాల కోసం. గ్లాస్గోలో జరుగుతున్న COP26 సమ్మిట్లో భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈ అమృత్ అనే ఒక పోర్టల్ను ప్రారంభించింది. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ హెల్ప్తో నీతి ఆయోగ్ ఈ వెబ్ పోర్టల్ను డెవలప్ చేసిందండి. ఈ అమృత్ అనేది ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించడం కోసం ఒక వన్ స్టాప్ డెస్టినేషన్గా పనిచేస్తుంది, అంటే ఒక వేదికగా పనిచేస్తుంది. ఈవీలు అంటే ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు సంబంధించిన అపోహలకు సంబంధించిన వివరాలను ఈ వెబ్సైట్ ఇస్తుంది. అంటే మనం అనుకుంటాం ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే ఆ ఇష్యూస్ ఇష్యూస్ ఉంటాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఎలా తెలుసుకోవాలి ఏంటనేది చాలామందికి ఉంటుంది. వాటిని తీర్చడం కోసం ఈ వెబ్ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే కొనాలనుకున్నా అదేవిధంగా వాటికి ఏవైతే సబ్సిడీలు ఉంటాయో అవి ఏ విధంగా వస్తున్నాయి, ఏ సంస్థలు అందిస్తున్నాయి అండ్ వీటికి విధానాలు ఏంటి, సబ్సిడీల గురించి వీటి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ అమృత్ అనే ఒక పోర్టల్లో పొందుపరచడం జరుగుతుంది. తర్వాత సిక్స్త్ వన్, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ దీన్ని CCPI అంటారు, ఈ 2020 భారతదేశం ర్యాంక్ ఎంత? చాలా ఇంపార్టెంట్, ఆన్సర్ వచ్చేసి 10వ ర్యాంక్ అండి. జర్మన్ వాచ్ అనే సంస్థ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022 విడుదల చేసింది. ఈ ఇండెక్స్లో వరుసగా 3వ సంవత్సరం కూడా అధిక వాతావరణ పనితీరుతో మన ఇండియా 10th ప్లేస్లో ఉంది. అంటే ప్రపంచ దేశాల్లో మన దేశం 10th ప్లేస్లో ఉండడం అంటే చాలా మంచి విషయం. అంటే క్లైమేట్ యాక్షన్స్, క్లైమేట్ చేంజెస్ మీద యాక్షన్స్ తీసుకుంటున్న దేశాల్లో మన దేశం 10వ స్థానంలో ఉంది. అయితే 2020 కూడా అదే స్థానంలో నిలిచింది. ఓవరాల్ ర్యాంకింగ్లో మొదటి 3 స్థానాలు మరోసారి ఖాళీగా మిగిలాయి. అంటే ఏదైతే ఈ జర్మన్ వాచ్ అనే సంస్థ ఉందో ఆ సంస్థ నిర్దేశించిన ఏదైతే పారామితి స్కోర్ ఉంటుందో ఆ స్కోర్ని మొదటిగా ఏ మూడు దేశాలు కూడా అందుకోలేకపోయి, అంటే ఫస్ట్ 3 ప్లేస్లో కూడా ఖాళీగా ఉన్నాయి. అంటే 4వ స్థానం నుండి ర్యాంకింగ్ సంపాదించాయి. వీళ్ళు ఒక స్కోర్ పెట్టుకున్నారు, ఈ స్కోర్కి రీచ్ అయిన వాళ్ళే ఈ స్థానంలో ఉంటారని. అలా వీళ్ళు నిర్దేశించిన 3 స్కోర్లకు కూడా ఎవరూ రీచ్ కాలేకపోయారు, కాబట్టి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జర్మన్ వాచ్ అంటే జర్మనీకి చెందిన లాభపక్షం లేని ఒక సంస్థ 2005 నుండి న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ జర్మనీ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ CAN ఇంటర్నేషనల్ సహాయంతో ఈ ఏదైతే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఉందో దీన్ని ఇండెక్స్ని రిలీజ్ చేస్తున్నారు. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI అంతర్జాతీయ వాతావరణ రాజకీయాల్లో ఇది ఒక పారదర్శకంగా ఏ దేశం ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తుందో చెప్తుంది. అయితే ఇందులో 4th ప్లేస్లో స్వీడన్ చెప్పాను కదా, మొదటి 3 స్థానాలు ఈ సంస్థ నిర్దేశించిన స్కోర్ని చేరుకోలేకపోయాయి. కాబట్టి ఫస్ట్ 3 కంట్రీస్కి లేదా 3 స్థానాల్లోకి ఏ దేశం కూడా వెళ్ళలేకపోయింది. అయితే 4th ప్లేస్ అండి, 4th లో వాళ్ళు ఏదైతే స్కోర్ చేశారో ఆ స్కోర్కి రీచ్ అయిన కంట్రీ స్వీడన్, 74.42% వాళ్ళు ఇచ్చిన స్కోర్. 5th ప్లేస్లో యునైటెడ్ కింగ్డమ్, 69.66%. 6th ప్లేస్లో డెన్మార్క్, 69.42% స్కోర్ అది. అండ్ 70
సారీ ఇది పాయింట్స్ అన్నమాట, పర్సంటేజ్ కాదు పాయింట్. 7వ స్థానంలో మొరోకో 67.59 స్కోర్తో, అండ్ 8వ స్థానంలో నార్వే 64.45 స్కోరు 100కి, 9వ స్థానంలో చీలీ 64.05 స్కోరు, 10వ స్థానంలో భారతదేశం 63.98 స్కోరు, అండ్ చైనా 37వ స్థానంలో ఉంది చైనా. అది తర్వాత 7th అక్టోబర్ 2021 కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు ఎంపికయ్యారు ఈ అవార్డుకి? ఆసిఫ్ అలీ. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎవ్రీ ఇయర్ 2021 నుండే స్టార్ట్ చేసింది ఎవ్రీ మంత్ కూడా ఈ ఐసీసీ అవార్డ్స్ ఇవ్వాలి అని. అయితే ఈ అక్టోబర్కి సంబంధించి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది మంత్ ఐసీసీ పురుషుల ప్లేయర్గా ఆసిఫ్ అలీ నిలిచాడు, అతనికి అవార్డు ఇస్తున్నారు ఈ అక్టోబర్ నెలకు సంబంధించి. ఐర్లాండ్ ఆల్రౌండర్ లారా డెలీని అక్టోబర్ 2021కి ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ టైటిల్ని అయితే గెలుచుకున్నారు. ఈమె గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది, ఏ నెలలో ఎవరెవరు గెలుచుకున్నారనేది. అండ్ జనవరి అంటే ఈ అవార్డులు ప్రవేశపెట్టినప్పటి నుండి ఆఫ్టర్ డిసెంబర్ తర్వాత నేను దాని మీద పర్టికులర్ వీడియో చేస్తాను. అండ్ 8th భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే నవంబర్ 11వ తారీఖున. మన ఇండియాలో స్వతంత్ర భారతదేశం యొక్క స్వతంత్రం పొందిన తర్వాత మన దేశానికి మొట్టమొదటి విద్యామంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని గుర్తుపెట్టుకోవడం కోసం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 11 సెప్టెంబర్ 2008న ప్రకటించబడింది. ఇప్పుడు దాన్ని మనం విద్యాశాఖ అంటున్నాం, ఇంతకు ముందు అది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఉండేది, ఇప్పుడు మనం విద్యాశాఖ కింద పేరు మార్చాం ఈ 2021లోనే. కాబట్టి ఆ 2008లో కరెక్ట్గా ఇదే సెప్టెంబర్ 11న ఏర్పాటు అయిందనమాట మంత్రిత్వ శాఖ. అండ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 15 ఆగస్టు 1947 నుండి 2 ఫిబ్రవరి 1958 వరకు కూడా మన దేశానికి మొదటి విద్యామంత్రిగా విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన జయంతిని పురస్కరించుకునే మనం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తర్వాత 9 డ్యూయల్ యూజ్ టెక్నాలజీల అభివృద్ధి కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందంటే ఇజ్రాయెల్ అండి. చూడండి, మన ఇండియా అదేవిధంగా ఇజ్రాయెల్ కలిసి డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటే రెండు వైపులా టెక్నాలజీని వాడుకునే విధంగా కొత్త ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేయడానికి డెవలప్ చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లుగా భారత రక్షణ శాఖ తెలిపింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఇజ్రాయెల్కి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టరేట్ డిడిఆర్ఎండి వీళ్ళిద్దరూ కలిసి ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా ఎంఎస్ఎంఈలు స్టార్టప్లు ఎవరైతే ఉంటారో ఈ సంబంధిత టెక్నాలజీ రిలేటెడ్ స్టార్టప్స్లో ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. డిఆర్డిఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి, డిడిఆర్ఎండి హెడ్ అయిన బ్రిగ్ జనరల్ డాక్టర్ డిఎన్ఎల్ గోల్డ్ రిటైర్డ్ వీళ్ళిద్దరి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం డ్రోన్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, ఫోటోనిక్స్, బయోసెన్సింగ్, బ్రెయిన్ మిషన్ ఇంటర్ఫేసు, ఎనర్జీ స్టోరేజ్ ఇలాంటి రంగాల్లో ఎంఎస్ఎంఈ స్టార్టప్లకి ప్రోత్సాహం అందిస్తారు వీళ్ళిద్దరూ కలిసి, ఇరు దేశాలకు చెందిన సంస్థలు కలిసి. తర్వాత 10 డ్రోన్ అండ్ యుఏవి టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పరిశోధనల కోసం భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను ఎక్కడ ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఐఐటి గౌహతి. ఓకే, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ రిటైర్డ్ అయిన వ్యక్తి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతిలో డ్రోన్ అండ్ యుఏవి టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పరిశోధనల కోసం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను మన ఇండియాలో ఫస్ట్ సెంటర్ని ప్రారంభించారు ఆయన. ఈశాన్య ప్రాంతం కోసం అడ్మినిస్ట్రేషన్ డ్రోన్ డేటా మేనేజ్మెంట్ కోసం నోడల్ సెంటర్ అండ్ మరియు మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య అత్యవసర సామాగ్రిని అందించే కార్గో డ్రోన్లకు మద్దతుగా ఉపయోగపడే అక్సోమ్ డ్రోన్ పోర్ట్స్ అనే దాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే ఈ డ్రోన్ అండ్ యుఏవి టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్పై సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఉందో ఈ పర్టికులర్గా ఇప్పుడు మనం చెప్పుకున్న డ్రోన్ కావచ్చు, యుఏవి టెక్నాలజీస్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పరిశోధనలు చేయడానికి ఈ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత 11 ఆపరేషన్ ఎక్స్ పుస్తకం యొక్క బంగ్లా వెర్షన్ ఎక్కడ విడుదల చేశారు అంటే ఢాకా. భారత నావికాదళం మరియు బంగ్లాదేశ్కు చెందిన ముక్తి బహిని సంయుక్తంగా ప్రారంభించిన నౌకాదళ కమాండో ఆపరేషన్ గురించి ఆపరేషన్ ఎక్స్ అనే పుస్తకాన్ని బంగ్లా వెర్షన్ని ఢాకాలో విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని కెప్టెన్ ఎంఎన్ఆర్ సమంత్ మరియు సందీప్ ఉన్నితన్ రాశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ వ్యవహారాల మంత్రి ఏకేఎం ముజిముల్ హక్ హాజరయ్యారు. భారత్, బంగ్లాదేశ్ మాజీ సైనికులు దీనికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఎందుకంటే బంగ్లాదేశ్కు విముక్తి రావడానికి సహాయం చేసిన దేశం మన భారతదేశం. ఈ పుస్తకాన్ని కెప్టెన్ ఎంఎన్ఆర్ సమంత్ యొక్క వ్యక్తిగత గమనికలు మరియు ఆపరేషన్లో పాల్గొన్న భారతీయ నావికాదళ సిబ్బంది మరియు ముక్తి జోధులు యొక్క మొదటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన సంకలనాన్ని వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ పుస్తకాన్ని రాశారు. దీనిని ప్రముఖ రచయిత మరియు పాత్రికేయుడు సందీప్ ఉన్నితన్ చదవగలిగే రీతిలో ఆ భాషలో ఆయన అనువాదం చేస్తూ రాశారు సహరచన. ఆపరేషన్ ఎక్స్ అని ఎక్స్ ఆపరేషన్ ఎక్స్ గురించి ఇప్పుడు మనం చూసుకుంటే, ఆపరేషన్ ఎక్స్ని అప్పటి భారత నావికాదళం అంటే నేవీ చీఫ్ అడ్మిరల్ ఎస్ఎం నందా మరియు కెప్టెన్ మిహిర్ కే రాయ్ రూపొందించారు. దీనిని కెప్టెన్ ఎంఆర్ సుమంత్ అమలు చేశారన్నమాట. ఆపరేషన్లో భాగంగా పూర్వపు తూర్పు పాకిస్తాన్లోకి చొరవబడిన 450 మంది నౌకాదళ కమాండోలకు శిక్షణ ఇచ్చారు. వారు వాటర్ క్రాఫ్ట్, జెట్టీలు మరియు సముద్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్ సైనిక మరియు లాజిస్టిక్ సరఫరా మార్గాలను అంతరాయం కలిగించారు. ఇది చివరికి 13 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిందన్నమాట, ఓడిపోయినట్లుగా. అంటే 450 మందికి సైనికులకి పాకిస్తాన్ తిరుగుబాటు మీద ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత 12, ఆన్లైన్ రీసోర్సెస్ సెంటర్ గ్రో యువర్ బిజినెస్ హబ్ని ఏ సంస్థ ప్రారంభించింది అంటే మేటా. ఓకే, సో మేటా మన అందరికీ తెలుసు, ఇది ఇప్పుడే రీసెంట్గా పేరు మార్చుకున్నారనమాట. ఆ ఫేస్బుక్ యొక్క మాతృ సంస్థ ఇది. ఎంఎస్ఎంఈలు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఈజీ చేసుకోవడం కోసం, చిన్న వ్యాపారులకు వాళ్ళ లక్ష్యాలను టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం వాటికి సంబంధించిన సమాచారం, వాటికి సంబంధించిన సాధనాలు, వాటికి సంబంధించిన సొల్యూషన్స్ని కనుగొనడం కోసం ఉపయోగపడేలా ఫేస్బుక్ యొక్క మాతృ సంస్థ అయిన మేటా గ్రో యువర్ బిజినెస్ హబ్ని ప్రారంభించినట్లుగా మేటా ప్రకటించింది. అది తర్వాత 13, సెయింట్ హుడ్ హోదా పొందనున్న తొలి భారతీయ క్యాథలిక్ ఎవరు? ఓకే, సన్యాసి హోదా అని చెప్పొచ్చు. ఆన్సర్ చూసుకున్నట్టయితే దేవ సహాయం పిల్లై, ఇక్కడ దేవ అనేది మిస్ అయింది, దే అనేది అక్షరం, దేవ సహాయం పిల్లై. హిందూ కుటుంబంలో జన్మించి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన 18వ శతాబ్దానికి చెందిన దేవ సహాయం పిల్లైకు సెయింట్ హుడ్ హోదా లభించనుంది. మతపరమైన కార్యకలాపాల్లో లేని ఒక సామాన్య భారతీయ క్యాథలిక్కు సెయింట్ హోదా దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఓకే, దేవ సహాయంతో పాటు వేరు వేరు దేశాలకు చెందిన మరో 5గురికి సెయింట్ హుడ్ హోదా ఇవ్వనున్నారు. 2022 మే 15వ తేదీన వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బాసికాలో జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్కు ఈ 6గురికి పోప్ ఫ్రాన్సిస్ ఎవరైతే ఉన్నారో ఈ 6గురికి సెయింట్ హుడ్ హోదా అనేది అధికారికంగా ప్రకటిస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అంతర్జాతీయ సోలార్ కూటమిలో చేరిన 101వ దేశం ఏది? చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి అమెరికా. భారత్ నేతృత్వంలో ఉన్న అంతర్జాతీయ సౌర కూటమి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్సెస్, ఇందులో 101వ సభ్యదేశంగా అమెరికా చేరిందండి. స్కాట్లాండ్లో గ్లాస్గోలో జరుగుతున్న COP26 సదస్సులో ఐఎస్ఏ కార్యాచరణ ఒప్పందంపై అమెరికా అధ్యక్ష ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీ సంతకం చేశారు. ఐఎస్ఏలో చేరడం సంతోషంగా ఉందని ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నట్టు జాన్ కెర్రీ పేర్కొన్నారు. 2015 నవంబర్ 30వ తేదీన ప్యారిస్లో జరిగిన COP21 మీటింగ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు కలిసి ఈ ఐఎస్ఏని ప్రారంభించారు. సోలార్ ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం ప్రపంచ దేశాలన్నీ ఒక వేది మీదకి తేవడమే దీని ఉద్దేశం. ఓకేనా, దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది, అంటే మన ఇండియాలోనే. తర్వాత 15, జనజాతీయ గౌరవ దివాస్గా ఏ రోజున జరుపుకుంటారంటే నవంబర్ 15 అండి, అంటే అనౌన్స్ చేశారు, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను, జాగ్రత్త వినండి. బ్రిటిష్ వలసవాదం దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని గిరిజన స్వాతంత్ర సమరయోధుల స్మారకార్థకంగా నవంబర్ 15వ తేదీన జనజాతీయ గౌరవ దివాస్గా ప్రకటించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. గిరిజనులు విజయాలు, సంస్కృతిని స్మరించుకుంటూ అంటే గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం నవంబర్ 15 నుంచి వారం రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నవంబర్ 10న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పెట్రోల్లో కలపడానికి చెరుకు నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్పై లీటర్కు 1.45 రూపాయలు చొప్పున ధరను పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. COVID-19 మహమ్మారి ఉధృత కారణంగా నిలిచిపోయిన పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి ఎంపీ ల్యాడ్స్ అంటారు, దీని గురించి నేను నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పాను. ఎంపీ ల్యాడ్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయి, ఎవరిస్తారు దీనికి నిధులు, ఎవరు ఖర్చు పెడతారు, ఎవరికి ఇస్తారు అనేది కూడా చెప్పాను.
అయితే ఈ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయితే ఈ పథకాన్ని ఆపేశారు కోవిడ్ కారణంగా, మళ్ళీ దీన్ని పునరుద్ధరించడానికి ఆమోదం తెలిపారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. గులాబీ చిరుత భారతదేశంలో తొలిసారి ఏ రాష్ట్రంలో గుర్తించారంటే రాజస్థాన్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు నియమితులయ్యారంటే సత్యనారాయణ ప్రధాన్. బీఎస్ఎఫ్ అధికార పరిధిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకంగా ఆమోదించింది అంటే పంజాబ్. ఏ దేశ మాజీ అధ్యక్షుడు FWD క్లర్క్ కన్నుమూశారు అంటే దక్షిణాఫ్రికా. భారతదేశం ఇయమృత్ పోర్టల్ని దేనికోసం ప్రారంభించిందంటే ఎలక్ట్రిక్ వాహనాల కోసం. అండ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 10. అండ్ అక్టోబర్ 2021 కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు ఎంపిక అయ్యారంటే అసిఫ్ అలీ. అండ్ తర్వాత భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 11. డ్యూయల్ యూజ్ టెక్నాలజీల అభివృద్ధి కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందంటే ఇజ్రాయెల్. డ్రోన్ అండ్ యూఏవీ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పరిశోధనల కోసం భారతదేశం మొట్టమొదటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎక్కడ ప్రారంభించారంటే ఐఐటి గౌహతి. ఆపరేషన్ సెక్స్ పుస్తకం యొక్క బంగ్లా వెర్షన్ ఎక్కడ విడుదల చేయబడిందంటే ఢాకా. ఆన్లైన్ రీసోర్సెస్ సెంటర్ గ్రో ఎవర్ బిజినెస్ హబ్ని ఏ సంస్థ ప్రారంభించిందంటే మేటా. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే సెయింట్ హుడ్ హోదా పొందుతున్న తొలి భారతీయ క్యాథలిక్ ఎవరు అంటే దేవ సహాయం పిల్లే. అండ్ అంతర్జాతీయ సోలార్ కూటమిలో చేరిన 101వ దేశం ఏంటి అంటే అమెరికా. జనజాతీయ గౌరవ దివాస్గా ఏ రోజున జరుపుకుంటారంటే నవంబర్ 15. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.